హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి జియాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ మీరు ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ థర్డ్ సెమిస్టర్ జియాలజీ వాళ్ళకి పెట్రాలజీ అనే సిలబస్ అనేది ఉంది అండ్ మీరు ఏ యూనివర్సిటీ అయినా ఈ సిలబస్ మీకుంటే మీకు కూడా యూజ్ అవుతుంది మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు అండ్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటే ఈజీగా పాస్ అవుతారు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నా ఇన్స్టా ఐడి అనేది ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ కావాలి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను టెలిగ్రామ్ లింక్ది థర్డ్ సెమిస్టర్ జియాలజీ వాళ్ళకి సిలబస్ వచ్చేసి పెట్రాలజీ ఫస్ట్ది డిఫైన్ పెట్రాలజీ ఆర్ రాక్ సెకండ్ది డిఫరెన్స్ బిట్వీన్ వాల్కానిక్ అండ్ ప్లూటానిక్ రాక్స్ థర్డ్ది ఎక్స్ప్లెయిన్ ద రాక్ చేంజెస్ ఇన్ టు ఇగ్నియస్ ఫోర్త్ది టైప్స్ ఆఫ్ రాక్స్ ఎక్స్ప్లెయిన్ ఫిఫ్త్ది ఆప్టికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్ అండర్ పీపీఎల్ అండ్ ఎక్స్పీఎల్ సిక్స్త్ది హౌ ద జాయింటింగ్ అండ్ షీట్ స్ట్రక్చర్ టేక్స్ ప్లేస్ ఎక్స్ప్లెయిన్ 7th the essential and accessory minerals in a rock 8th the what do you understand by sedimentary process 9th the difference between and non clastic and non-clastic 9th the difference between and non clastic and non-clastic rocks with example 10th the common minerals of sedimentary rocks 11th the explain bowen's reaction principle 12th the what is meant by metamorphism explain 13th the grain size classification of sediments sand silt and clay into fine medium and coarse 14th the stromatolites 15th the write a detailed note on protolith explain 16th the stress and anti stress minerals example 17th the how Rickless principle works 18th the temperature pressure conditions for a particular phase and stable mineral assemblage నైన్టీన్త్ది కామన్ మెటామార్ఫిక్ రాక్స్ నేమ్స్ ట్వంటీది ఫిజికల్ అండ్ ఆప్టికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కామన్ మెటామార్ఫిక్ రాక్స్ ట్వంటీ వన్ గ్రేడెడ్ బెడ్డింగ్ క్రాస్ బెడ్డింగ్ అండ్ రిపిల్ మార్క్స్ ఇవ్వండి జియాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి అండ్ మీకు ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే అవి కూడా కవర్ చేసేయండి